హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్యానికి బానిసైన వారు ఒక్కసారి ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే మద్యం మానేస్తారట. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడి స్వామివారి విశేషాలు ఏమిటి అని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవిగా, వికటకవిగా ఖ్యాతినెక్కిన వారు తెనాలి రామకృష్ణుడు. అతను పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహత్యము గురించి కావ్యాలను వ్రాశారు. పాండురంగ మహత్యము చదివితే దుర్వ్యసనాలకు గురైన వ్యక్తిని పాండురంగుడు ఏ విధంగా తప్పించాడో మనకు బోధపడుతుంది. అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాల్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామి మద్యాన్ని మాన్పించే దేవుడు. ఉంతకల్లులో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమ కలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా గ్రామంలో నివసించేవారు ఒక్కో దేవుణ్ణి పూజిస్తుంటారు. కానీ ఈ గ్రామం చాలా డిఫరెంట్. అందరూ పాండురంగ భక్తులే. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరి ప్రజలు తరచూ మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రమైన పండరీపురం వెళ్ళొచ్చేవారు. ఆ తర్వాత ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించుకొని పాండురంగస్వామి దేవాలయంగా పేరు పెట్టుకున్నారు. మద్యానికి బానిసైన వారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో దాని జోలికి పోరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్ళీ ఇప్పటి వరకు మద్యం జోలికి వెళ్ళలేదని కూడా అనేక దాఖలాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతుంటారు. పాండురంగ మాల ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజు పడితే ఆ రోజు వేసుకోకూడదు అని అంటుంటారు. మాలధారణ నిర్వహణ నెలలో కేవలం 2 రోజులు మాత్రమే. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి అని 2 రోజుల్లోనే మాల ధరించాలి. ఆ రోజుల్లోనే రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పక్కనున్నటువంటి కర్ణాటక, తమిళనాడు అలాగే మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు. పాండురంగ మాల ధరించాలనుకునేవారు ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. వీరికి ఆలయ ప్రధాన పూజారి వచ్చి మెడలో మాల వేస్తారు. మాలధారణ వేసిన వారు వరుసగా 3 ఏకాదశ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుకుంటే ఆ 3 ఏకాదశ రోజులు అయిపోయాక మాల తీసివేయవచ్చు. ఇలా ఎవరైనా సరే మద్యానికి బానిసయ్యి ఆ వ్యసనం నుంచి బయటపడాలి అని చెప్పని అనుకుంటుంటే వారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ పాండురంగస్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారని చెప్పని కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.